अंदर की नमस्कार अंडी। आंध्र प्रदेश दलित दाड़ जरगटा की अर्हतने प्रत्येक एमी ले दलित पुड़ते चालू वालमीद दाड़ चेयचु हत्यलु चेयचु अत्याचारालु चेयचु अन्नट्टुगा जगन मोहन रेड्डी वाला रौडी मोकलकु चेप्पिनट्टुगा चाला स्पष्टंगा अर्थमवुता उंदी। आंध्र प्रदेश दलितुडै पुट्टिंटे अतनु डाक्टर अयिना अतनु इंजनीर अयिना अतनु पोलीस आफीसर अयिना वारु पॉलिटिशियन अयिना एवरैना सरे दलितुडै पुट्टिंडि वाळ्ळु गनुक कोंचेम समाजंलो एदुगुता उंटे ఖచ్చితంగా వారిని చిత్రహింసలకు గురిచేసి చంపేయడానికి జగన్ మోహన్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా అర్థమవుతా ఉంది। మీరు చూస్తా ఉంటే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ నాలుగేళ్లలో దాదాపు వేలాది మంది మీద హత్యలు అత్యాచారాలు దాడులు జరిగినాయి। ముఖ్యంగా దళితుల్లో ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అనితా దగ్గర నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి ఎదిగినటువంటి అనితా వరకు కూడా చిత్రహింసలకు గురవుతూ హత్యలు అత్యాచారాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది। అత్యాచారాలు అంటే ఒక పక్కన శారీరకపరమైనటువంటి అత్యాచారాలు రెండోది మానసికపరమైనటువంటి అత్యాచారాలు। మానసిక అత్యాచారాలు చేయటంలో వైసీపీ ఎంత స్థాయికి వెళ్ళిందంటే ఎంత స్థాయికి దిగజారిందంటే ఈ దేశంలోనే ఎవరూ కూడా ఆ స్థాయికి దిగజారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। మహిళలని కూడా చూడకుండా వాళ్ళని విపరీతమైనటువంటి పరిభాషలో వికృతమైనటువంటి పరిభాషలో హింసిస్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది। మొన్నటికి మొన్న టీడీపీ గతంలో తెలుగుదేశ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశ పార్టీ శాసనసభ్యురాలుగా పనిచేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి తెలుగుదేశం పార్టీలో అత్యున్నత విభాగమైనటువంటి పొలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉన్నటువంటి అనిత వంగలపూడి అనిత మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి। ఏంటి అనిత గారి మీద వీళ్ళు ట్రోల్ చేయటం, వ్యక్తిగతమైనటువంటి హననం చేయటం, కుటుంబాన్ని దూషించటం, ఆమెని మాట్లాడకూడని భాషలో మాట్లాడడానికి అనిత గారికి ఎల్లకున్నటువంటి ఏంటయ్యా గొడవలు ఏమన్నా ఉన్నాయా అంటే వైసీపీ నాయకులకి అనిత గారికి ఏమన్నా గొడవలు ఉన్నాయా అంటే ఎటువంటి గొడవలు లేవు। ఆమె తెలుగుదేశ పార్టీ సభ్యురాలై ఉండటం ఒకటి, రెండోది దళితురాలై ఉండటం ఒకటి, మూడోది వైసీపీకి సంబంధించినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాల్ని ప్రశ్నించడం ఒకటి, ఈ మూడింటిని ఓర్చుకోలేకపోతా ఉన్నారు। ఈ మూడు లేకుండా ప్రజాస్వామ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఏమన్నా నియంత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం। ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఒక మహిళగా ఆమె ఖచ్చితంగా ప్రశ్నిస్తది, ఒక పార్టీ సభ్యురాలుగా ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆమె ఖచ్చితంగా నిలదీస్తది। అలాంటప్పుడు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పకపోగా వ్యక్తిగతమైనటువంటి హననం చేయటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి। గతంలో రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అనిత గారి మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ బూతులు తిరుతూ ఉండేవాళ్ళు, ఈరోజు జర్నలిస్టు ముసుగులో ఇదిగో ఈ విధమైనటువంటి రాతలు రాయిస్తూ ఉన్నారు, ఎంత దారుణమో చూడండి। ఇక్కడ మీకైతే ఇది చూడండి, చదవటానికి కూడా వీలు పడినటువంటి పదం వంగలపూడి, జూమ్ చేస్తావయ్యా, వంగలపూడి అనిత రాణి అయితే లంగాలపూడి అనిత రాణి, ఇది ఒక వైసీపీ పేక్ గాడు పీడిఎఫ్ ఫైల్లో సూర్యపత్రిక అనే పేరు మీద ఇది రాసి పెట్టినటువంటి పరిస్థితి। లంగాలపూడి అనిత రాణి ఎంత దారుణమైనటువంటి పదాలంటే దగ్గరుండి భర్తని రేప్ కేసులో పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పెంచి పోషిస్తున్నాడు, గంటాతోటి అక్రమ సంబంధం ఉంది, అయ్యన్న పాత్ర అసలు చదవటానికి వీలు పడినటువంటి పదాలు, ఇలాంటి పదాలు రాసినటువంటి వైసీపీ కుక్కకి నేను చెప్తా ఉన్నా, వంగలపూడి అనిత ఒక దళిత నాయకురాలు, ఈ దళిత నాయకురాలు ఈ రాసినటువంటి వాడు కూడా ఒకవేళ దళిత కులానికి సంబంధించినటువంటి వాడు అయి ఉంటే లేకపోతే అగ్రకులానికి పుట్టినటువంటి వాడు అయ్యుండా కానీ
నేను చెప్తా ఉన్నా, నీ తల్లి మీద కానీ, నీ చెల్లెల మీద కానీ, నీ అక్క మీద కానీ ఇలాంటి రాతలు రాస్తావా? ఒకవేళ వ్యభిచారం చేస్తేనే నువ్వు పుట్టి ఉండావు అనుకో, వ్యభిచారానికే పుట్టి ఉన్నావు అనుకో నువ్వు, అప్పుడైనా ఇలాంటి రాతలు రాయగలుగుతావా? అంటే ఇంత దారుణమైనటువంటి రాతలు రాస్తా ఉంటే నా మీద ఎందుకు ఇలా ట్రోల్ చేస్తారని చెప్పేసి ప్రశ్నించినందుకు, వాస్తవానికి అనిత గారి మీద ఇలాంటి రాతలు ఎవరైతే రాశారో ఆ రాతలు రాసినటువంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయాలి, వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాలి. కానీ ఆమె ఏమయ్యా నా మీద ఇలాంటి రాతలు రాస్తావని చెప్పేసి, ఎవడైతే రాతలు రాశాడో, ఎవడైతే సజ్జనరావు అనేవాడు ఉన్నాడో వాడు రాతలు రాశాడో, ఆ రాతలు రాసినటువంటి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ భార్యతోటి, అమ్మా నువ్వు ఒక ఆడబిడ్డవే, మరి నీ తల్లి ఒక ఆడబిడ్డే, ఎందుకు ఇలా రాశాడు అని చెప్పేసి ప్రశ్నిస్తే, ప్రశ్నించిన దాని మీద కేసులు పెట్టారు, అంత్యగారి మీద కేసులు పెట్టారు. నర్సాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దళితుల మీద దాడులు చేసి విచ్చలవిడిగా వాళ్ళ మీద మారణాయుధాలతో వెళ్తే, ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరు రక్తం అయితే చిందిందో, ఎవరైతే భయభ్రాంతులకు గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవడైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి, బాధితుల మీద కేసులు పెట్టి వాళ్ళని హింసిస్తున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో, అనితా గారు వెళ్ళి కేసు పెడితే తీసుకున్నటువంటి పోలీసులు, అయ్యా మీరు సిఐయా, డిఎస్పీయా, ఎస్ఐయా, ఎవరైతే నాకేం కానీ పోలీసులు అయితే, మీ భార్యల మీద, నీ కూతురు మీద, నేను చెబుతా ఉన్నా నందిగామ సిఐ గారు, నందిగామ ఎస్ఐ గారు, నీ భార్య మీద, నీ కూతురు మీద, నీ చెల్లి మీద ఎవడైనా ఇలాంటి రాతలు రాస్తే, వ్యభిచారం చేస్తుందనో లేకపోతే ఇంకొకటి చేస్తుందనో, ఇద్దరితోటి వ్యభిచారం చేస్తుందనో, ఇద్దరి మధ్య పోటీ పడుతుందనో, ఇద్దరి మధ్య గొడవలు పెడుతుందనో డైరెక్ట్గా రాస్తే ఇదే సిఐ ఊరుకుంటాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక ఆడపిల్ల కష్టపడి చదువుకొని టీచర్ అవ్వాలంటే ఒక దళితుల్లో ఎంత కష్టం? ఒక ఆడపిల్ల కష్టపడి చదువుకొని దళితుల్లో డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టం? ఒక దళితుడు అంటరాని కులంలో పుట్టి హాస్టల్లో చదువుకొని పెరిగి పెద్దవాడై ఒక డాక్టర్ అవ్వాలంటే, సుధాకర్ లాగా అవ్వాలంటే ఎంత ఆవేదన! ఒక ఆనందరావు లాగా సిఐ కావాలంటే ఎంత బాధ, ఎన్ని కష్టాలు కోర్చాలి! దళితుల్లో ఎవరైతే ఎదిగారో, ఒక సిఐ ఆనందరావు లాంటి వాళ్ళు, ఒక డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు, ఒకళ్ళు డాక్టరు అనిత లాంటి వాళ్ళు, ఎట్లాగే వంగలపూడి అనిత లాంటి పొలిటీషియన్ లాంటి వాళ్ళు ఎదగాలంటే ఎంత ఆవేదనకరమో మీకు తెలుసా? ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు తెలుసా? నేను అడుగుతా ఉన్నా, ఎవడైతే ఈ సజ్జనరావు గారు అనేవాడు ఉన్నాడో, అలాంటి రాతలు రాశాడో వాడిని అడుగుతా ఉన్నా, నువ్వు కడుపుకి గడ్డి తింటానికి రాసేవా, భోజనం తింటానికి రాసేవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అన్నం తింటానికైతే ఏదో ఒక పని చేసుకొని కష్టపడి సంపాదించుకో. అన్నమే తింటానికైతే ఏదో ఒక కూలి పనికెళ్ళు. అన్నమే తింటానికైతే నువ్వు ఏ పని చేసినా నిజాయితీగా చెయ్యి. కేవలం నీకు 10 రూపాయలు డబ్బులు వస్తాయని, నీ ఎమ్మెల్యే, నీ ఎమ్మెల్సీ నీకు 10 రూపాయలు డబ్బులు వస్తాయని, నీకు సోదర సమానమైన నీ అక్క లాంటి, నీ తల్లి లాంటి వాళ్ళ మీద ఇలాంటి పిచ్చి రాతలు రాస్తావంట్రా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. వాడు కోపం వచ్చి, అనిత గారు ఆ నా కొడుకు నా మీద ఇలాంటి రాతలు రాస్తారని చెప్పేసి మాట్లాడితే, నిజంగా బుద్ధి ఉన్నవాడైతే ఆ రాతలకు సిగ్గుపడి నేను తప్పు చేశాను ఇక ఆ రాతలు రాయినని చెప్పేసి చెప్పాలి. కానీ వాడు ఏమంటారు తెలుసా? నా కొడకని నన్ను తిట్టిందా అంటే ఆమె నాకు అమ్మ, అమ్మ అంటే మా నాన్నకి ఏమైంది అంటాడు వాడు. నా కొడకని నన్ను తిడితే ఆమెకి నేను కొడుకునైతే మా నాన్నకేమైంది అంటాడు వాడు. నాకు తెలిసి 4-5 పశువులు, అవి కూడా రకరకాల పశువులు, ఒక్కసారి ఎంగేజ్ చేస్తే పుట్టుంటాడు వాడు. నేను అడుగుతా ఉన్నా, నా కొడకని నేను నిన్నంట అంటే ఆ మాట నేను నాకు సంస్కారం అడ్డ వస్తుంది. అరే నా కొడక అని నేనంటే నాకు సంస్కారం అడ్డ వస్తుంది. వాడు ఎంత దారుణం అంటే, ఒకసారి జూమ్ చేయమ్మా, వంగలపూడి అనిత గారి మీద ఈ రాతలు రాశారు. ఈ రాతలు రాసినప్పుడు పోస్ట్ చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో,
ఈ పోస్ట్ చేసినటువంటి వాడు వీడు. ఏమనుంది పోస్ట్ చేసినటువంటి వాడు పిఎల్ఆర్ జర్నలిస్ట్, పిఎల్ఆర్ జర్నలిస్ట్ అనేవాడు దాంట్లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసే ఎందుకు పోస్ట్ చేసేవాడు అని చెప్పేసి అనిత గారు వెళ్ళి అడగటం జరిగింది. వెంటనే నేను చేయలేదని వాడు తిరుక్కున్నాడు. తిరుక్కొని జర్నలిస్ట్ అనేటువంటి పేరు మీద మళ్ళీ వీళ్ళంతా కలిసి వెళ్ళి మా కుటుంబం మీదకి వచ్చారు, మమ్మల్ని అవమానం చేశారని చెప్పేసి ఒక ధర్నా చేసి, ఆ ధర్నా చేసిన దాన్ని ఒక మళ్ళీ పిఎల్ఆర్ అనే పిఎల్ఆర్ అనే జర్నలిస్ట్ దాంట్లో మళ్ళీ పోస్ట్ చేశారు. అంటే రెండు ఒకడే. పేక్ నా కొడుకులు, వీళ్ళు పేక్ ఐడియలతోటి పెడతా ఉన్నారు అంటే పట్టుకోలేరా? నేను అడుగుతా ఉన్నా, పోలీసులు నిజంగా మీ రక్తం ఏమన్నా పోలీసు రక్తంతో ముడిపడి ఉంటే, మీకేమన్నా మానవత్వం ఉంటే, మీరు పని కరెక్ట్గా చట్టానికి లోపడి పనిచేసేటువంటి వాళ్ళైతే ఈ ఎదవాళ్ళు పట్టుకోవటం మీకు కష్టమా అండి? మీకు చాలా కష్టంతో కూడుకున్న పనే, 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. ఎందుకు ఈ కక్కుర్తి బతుకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పోలీసులు ఖచ్చితంగా వ్యవహరించలేకపోతూ ఉన్నారు. వైసీపీ కుక్కలు పెట్టేయకపోతూ ఉన్నాయి. బూతులతోటి ఈ దారుణంగా ఇచ్చేస్తూ ఉన్నటువంటి వారు. అందుకనే మేము అంటా ఉన్నాం, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాడులు చేయటానికి దళితులై ఉంటే చాలు, వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకని అంటే దీని అంతటికి చాలా లాజికల్ క్వశ్చన్, నేను ఒకటే లాజికల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఇది చేపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత మా బామలు మా మామలు అని చెప్పేసి చెప్పి దళితుల చేత ఓట్లు వేయించుకున్నాడు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి బంధువులు అన్నటువంటి వాళ్ళని లేకపోతే రక్త సంబంధికుల్ని చంపేటువంటి ఒక మానసిక దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకనే వాళ్ళ సొంత తండ్రిని హెలికాప్టర్లో చంపేపించాడు. సొంత బాబాయిని ఎలక్షన్ కోసం సొంత బాబా వివేకానంద రెడ్డిని చంపేపించాడు. సొంత చెల్లిని సొంత తల్లిని ఊరొదిలిపెట్టి వెళ్ళేటట్టు చేశాడు. అందుకనే వీళ్ళు మేము ఓట్లేసాం, మాకు ఈ పనులు చేస్తామన్నావు, ఈ హామీలు ఇచ్చావు, ఈ హామీలు నువ్వు నెరవేర్చలేకపోతా ఉన్నావు అని అడుగుతున్నటువంటి దళితుల్ని, దాదాపు 27 పథకాలు ఎందుకు తీసేవాయని చెప్పేసి అడిగినటువంటి దళితుల్ని, అసైన్డ్ భూములు లాక్కున్నావు ఏందని చెప్పేసి అడిగినటువంటి దళితుల్ని, లేకపోతే విద్య దూరం చేస్తున్నావని అడిగినటువంటి దళితుల్ని, రకరకాలుగా ప్రశ్నించినటువంటి దళితుల్ని మొత్తాన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో లేకుండా చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే ప్రతిరోజు వేధింపులు, ప్రతిరోజు హత్యలు, ప్రతిరోజు అత్యాచారాలు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ రౌడీ మూకలకి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, మీరు చేసినటువంటి అరాచకాలు మొత్తం కూడా లిస్ట్ అవుతావుతా ఉన్నాయి. ప్రతి అరాచకానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో దళితులే లేకుండా చేయాలనే కుట్ర నీదైతే అది నీకు ఎప్పటికీ నీ కల కల్లగానే మిగిలిపోతుంది. దళితుల చైతన్యాన్ని ప్రదర్శిస్తాం, సందర్భాన్ని బట్టి ఏం చేయాలో చేస్తాం. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇలాంటి వాటికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ మహిళలు కానీ, దళిత మహిళలు కానీ ఏమాత్రం కూడా దడవరని, ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డిని ప్రతి క్షణం ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దారు నాయక్ గారు మాట్లాడతారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు. వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు దాటింది. ఈ ప్రభుత్వం రాకముందు గిరిజనులకు లేనిపోని హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి 87% ఓట్లు దండుకున్నారు. అదేవిధంగా అధికారంలో వచ్చిన తర్వాత ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకి, మరీ ముఖ్యంగా గిరిజనులు, ప్లెయిన్ ఏరియా గిరిజనులకి వాళ్ళపై కక్ష కట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ మీద హత్యలు, అదేవిధంగా దాడులు చేయటం జరుగుతూ ఉంది. నెల క్రితం ఒంగోలులో ఒక గిరిజన నాయకు కుర్రోణ్ణి, తను మేటు నవీన్ని నెల క్రితం మరి దారుణంగా నోట్లో యూరిన్ పోసి కొట్టడం జరిగింది. ఆ రోజు కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత దాని మీద ఎటువంటి చలనం లేదు.
నిన్న సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు హడావుడి చేస్తూ ఉన్నారు. అంటే గిరిజనులు ఆ టైంను కేసు పెట్టుకుంటే వాళ్ళకి కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, ఏదో తూతు మంత్రం అట్లా చేశారు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఈ పోలీసుల వ్యవస్థ మొత్తం హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎజెండా పెట్టి ఈరోజు గిరిజనులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకంటే 2020 సంవత్సరంలో నకిరికల్లు, గుంటూరు జిల్లా నకిరికల్లో శివాపురం తండాలో ఒక గిరిజన మహిళని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్తో తొక్కించి చంపితే తూతు మంత్రంగా కేసు పెట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని గిరిజన చాలా వరకు తండాలలో గూడాలు తినేది కళ్ళ ముందే కనబడుతూ ఉన్నాయి. ఈరోజు గిరిజనులు వాళ్ళకు బాధక సాధలు చెప్పుకోవాలంటే వినేవాడు లేరు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఆ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆయన కాన్సెన్స్కే పరిమితమయ్యారు. కానీ ఏ రోజు గిరిజనులపై జరుగుతున్న దాడులకి ఏ రోజు సమీక్ష చేయలేదు. ఇవాళ అభివృద్ధి పరంగా అయితేనేంది, ఎక్కడ చూసినా అవినీతి విచ్చలవిడిగా ఉంది, కానీ దానికి పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, అదేవిధంగా కృష్ణా జిల్లా తిరువురు నియోజకవర్గం గంపలగూడెంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని బాణావతు లక్ష్మణరావుపై అక్రమ కేసులు పెట్టారు. అదేవిధంగా ఈరోజు ఎక్కడ గంజాయి దొరికినా కానీ గిరిజనులను పట్టుకెళ్ళి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కడ వినిపిస్తాం? అసలు మీరు మనుషులా, పశువులతో కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ తుక్లక్ ముఖ్యమంత్రి, ఈ అవినీతి ముఖ్యమంత్రి కావాలని గిరిజనులపై మాట్లాడితే కేసు పెడుతున్నారు. ఇంత దారుణాది దారుణం జరుగుతున్నా కానీ ఈ నవీన్ విషయంలో అయితేనేంది, అదే విషయంలో కనీసం కేసులు కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఎంతవరకు దారుణం అని నేను ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నా. గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు, అంటే గిరిజనులకి నివసించే హక్కు ఈ ఆంధ్రప్రదేశ్లో లేదా అని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు గిరిజనులు చాలామంది వలసకి వెళ్ళిపోతున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో తెలియకనకు వాళ్ళ బతుకుతేరు లేక ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. ఏమైనామంటే కేసే పెడుతున్నారు, మాట్లాడితే కేసు అంటున్నారు. మొన్న మీరు చూశారు నెల్లూరు జిల్లా మన కార్పొరేటర్ సవంతిపై, మన సవంతిపై కార్పొరేటర్, వైఎస్ఆర్ కార్పొరేటర్లే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు. అదేవిధంగా ఒక అధికారి, గిరిజన అధికారి అంటే మన రాజమండ్రి, ఆయన మీద కూడా ఏం న్యాయం పోతే ఆయన మీద అక్రమ కేసు ఇమ్మీడియట్లీ ఆయనకి బదిలీ చేశారు. ఇది గిరిజనుల మీద మీరు చూపుతున్న అభిమాన ఇదా జగన్మోహన్ రెడ్డి గారని ఈ ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తా. ఈరోజు ఏ ప్రాంతాల్లో చూసినా కానీ హీనాది హీన పరిస్థితిలో ఉన్నారు. గతంలో ఉన్న స్కీమ్స్ మొత్తం తీసేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత ఈ తుక్లక్ ముఖ్యమంత్రిదని. ఇంక మీదట మీరు మాత్రం గిరిజనులపై చిన్న చూపు చూస్తే ఊరుకునేది లేదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వంపై పోరాడతామని నేను కోరుచున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 500 జనాభా గల తండాల గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే వాటికి నిధులే ఆపేశారు. గతంలో ఇన్నో బండ్లు ఇచ్చారు, బులర్ బండ్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు, వృక్షాలు ఇచ్చారు. అదేవిధంగా థ్యాంక్ యూ సార్, సీఎం సార్ అన్నారు, కానీ ఆ స్కీమే మొత్తం వేసేశారు. ఈరోజు ఎస్టీ కార్పొరేషనే తీసేసే పనులు ఈ ప్రభుత్వం పడ్డు. ఇది దుర్మార్గం, కాకపోతే ఏందని కోరుతున్నాను. అదే ఇది ఇదికన్నా దీనికంటే మించింది దుర్మార్గం ఇంకొకటి ఉందనుకుంటూ ఇవాళ యువత తప్పుదారిలో పడుతూ ఉన్నారు. దానికి దారిలో పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వమే ముందు నుంచి ప్రోత్సహించండి, మీరు రెన్ షాప్లో పనిచేయండి, మీరు గంజాయిలు చూసుకోండి, కానీ మీ మీద మేము కేసు పెడతా ఉంటాం అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము అనాగరికత దూరంలో ఉన్నాం, నాగరికతకు దగ్గరకు వస్తున్నాం. కాబట్టి మీరు మా గిరిజనుల మీద కక్షపూరితంగా వ్యవహరించబాగండి. మేము అమాయకమైన గిరిజనులం, కాబట్టి మీరు దారి చూపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రేపు మీదే అహంకార ధోరణితో ప్రవర్తిస్తే రేపు రాడన్న ఎన్నికల్లో మీకు గిరిజనుల సత్తా ఏదో చూపుతారని మేము కోరుచున్నారు. ఇవాళ గ్రామాలలో చూస్తే ఈ రోజుకి తాగునీటి సమస్య ఉంది,
అదే విధంగా రోడ్లు అద్వానం ఉంది. మరి గిరిజనుల పరంగా అయితే ఉన్న సప్లాన్ నిధులు పక్కకు తీసుకెళ్ళారు, టీఎస్పీ సప్లాన్ నిధులు. ఏం మీరు చేస్తున్న అభివృద్ధి ఈరోజు చెప్పుకోవాలన్నా ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి అభివృద్ధి కార్యక్రమం చేయకపోగా ఈరోజు గిరిజనుల మీద అక్రమ కేసులు బనాయిస్తా, వాళ్ళకి ఏదో హింస చేయాలి, వాళ్ళకి వైసీపీ వాళ్ళు మీ పార్టీలో మారమంటున్నారు, గిరిజనులకు బలవంతం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో చూసే అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజు పట్టా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు. ఆ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే ఇచ్చారు, కానీ నిజమైన గిరిజనులకు మాత్రం ఏంటో. ఇది దుర్మార్గ ప్రభుత్వంలో దుర్మార్గ ప్రభుత్వం అని ఈ ముఖ్యమంత్రికి కొనసాగే నైతే హక్కు లేదని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.